బీసీసీఐ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దాదా మీడియాతో మాట్లాడారు. గంగూలీ మాట్లాడుతూ, ప్రస్తుతం భారత జట్టు అద్భుతంగా ఉంది, అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. గత 3-4 ఏళ్లలో టీమిండియా అపూర్వ విజయాలను సాధించింది. ప్రస్తుతం భారత క్రికెట్ లో అత్యంత ప్రధానమైన వ్యక్తి కెప్టెన్ విరాట్ కోహ్లీ. అతనికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం, టీమిండియాకు కావలసిన అన్ని సదుపాయాలను సమకూరుస్తామని దాదా స్పష్టం చేశారు. అయితే ప్రపంచంలోనే టీమిండియాను మేటి జట్టుగా చేయాలనేది కోహ్లీ తాపత్రయం. అతడికి అన్ని విధాలా అండగా ఉంటాం. కోహ్లీతో రేపు సమావేశమవుతా, ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల సంక్షేమానికి వెంటనే చర్యలు తీసుకుంటాం, ఐసీసీ నుంచి భారత్ కు రావాల్సిన బకాయిలను కూడా రాబడతామంటూ దాదా చెప్పుకొచ్చారు. I'll speak to him tomorrow. He's the captain of India. I think he's the most important man in Indian cricket. As captain of India, I look at it that way. So we'll have a word with him, and as I said, we'll support him in every possible way. He wants to make this team the best in the world. It's been a great team, to be honest. The way they have played cricket in the last 3-4 years, they've been a fantastic side. Yes, you can say they haven't won a World Cup, but you don't win World Cups every time. So hopefully we'll support him to whatever he wants and make sure that Indian cricket goes ahead smoothly. In terms of the test venues, we have a lot of states, a lot of venues. So we'll have to sit with him and see what he wants in that way and take it forward from there.